హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోగి ప్రియ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా చేసుకున్నాం ఏంటని మీరు చూసేయండి. ఏంటంటే చాలా డేస్ అయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటున్నాం. నేనున్నప్పుడు చేస్తున్నారు, ఎందుకంటే ఎప్పుడు హాస్టల్లే కాబట్టి కుదిరేది కాదు. ఈసారి ఇంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాను, ఎలా చేయాలి ఏంటి అని మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. అందుకని మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయిన తర్వాత గడపలకి పసుపు కుంకుమ పెడుతున్నాను. మా అమ్మ దాంతో స్టార్ట్ చేయమని పూజ. దాని తర్వాత తులసమ్మ దగ్గర కూడా పసుపు కుంకుమ పెట్టి రమ్మంది, ఇంకా అలా పెట్టాము. పాటలు పెట్టుకొని ఇంకా ఒత్తులు తయారు చేయమంది, తయారు చేస్తున్నాను. అలానే దీప పొందుల్లో నూనె పోయమంది. ఇవన్నీ కార్యక్రమాలు నేనే చేశాను. ఫస్ట్ టైం నేను ఇంట్లో పూజ చేయటం, నా చెత్త చేయటం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయం అంటేనే నాకు చాలా ఇష్టము. అందుకనే ఆ పాటలు వింటూ ఆ పూజ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఇక దీపాలు పెట్టేశాను, వెలిగించాను. ఇంకా అలానే తులసమ్మ దగ్గర నీళ్లు పోసి దీపం అవన్నీ వెలిగించమన్నారు. అలానే అది కూడా కార్యక్రమం అయిపోతుంది. దాని తర్వాత రిమైనింగ్ పూజ అవన్నీ దేవుడి గుడిలో చేయమన్నారు. ఇక పూలు అవన్నీ తులసమ్మకు పెడుతున్నాను. అసలు పండగలకైతే నేను మా తమ్ముడు అసలు ఇంట్లో ఉండము, ఎప్పుడు హాస్టల్లోనే ఉంటాము. ఈసారి అయితే నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నేను చేద్దామని చేస్తున్నాను పూజ అంతా. అండ్ తులసమ్మకైతే పూలు అన్నీ పెట్టాను, పసుపు కుంకుమ అన్నీ చల్లాను. అండ్ లోపల పూజ ఏమో మా నాన్న కొబ్బరికాయ కొట్టారు. కొట్టిన తర్వాత ఆల్రెడీ మా అమ్మ పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టారు. అలానే మా అమ్మ పొద్దున్నే లేచి ప్రసాదాలు కూడా చేసింది, వడపప్పు పాయసం పులిహార చేసింది, అలానే పానకం కూడా చేసింది. ఇక పూజ స్టార్ట్ చేసాం. పూజ అయిపోయిన తర్వాత మిగతా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత హారతి అన్నీ తీసుకున్న తర్వాత మా అమ్మ తర్వాత తీర్థం ఇచ్చింది, ప్రసాదాలు కూడా ఇచ్చింది. దాని తర్వాత పానకం తాగాము. మా ఇంట్లో అయితే పూజ ఇలా జరిగింది, మీ ఇంట్లో ఎలా జరిగింది ఏంటి అని కింద కామెంట్స్లో పెట్టండి. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.